జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందున్న ఆప్షన్స్ ఏంటి ఒకసారి కనుక పరిశీలిస్తే నో ఆప్షన్ అనే కనిపిస్తుంది పొత్తు విషయంలో జన సైనికులు ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ మొదలైంది మొదటి నుంచి జనసైనికులు కన్ఫ్యూజన్ ఏంటి కాసేపు సీఎం పదవి కావాలంటారు కాసేపు వద్దు అంటారు కాసేపు ముప్పై స్థానాల్లో గతంలో నన్ను గెలిపించుంటే నేను అడిగుండేవాడిని అంటారు మళ్ళీ ఆ సీఎం పదవి నాకు వద్దు అంటారు నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటారు రకరకాల లేదు అంటే జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఒకసారి అంటారు ఒకసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇంకా కూటం కట్టేశాక మొన్నటి వరకు కూడా ఆ వారాహ యాత్ర వన్ టూ త్రీ మూడు విడతల్లో కూడా అదే కన్ఫ్యూజన్ నడిచింది ఎప్పుడైతే పొత్తు పెట్టేసుకున్నారో కూటమి గ్యారంటీ అని చెప్పి క్లారిటీ వచ్చేసింది కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఎన్ని సీట్లు తీసుకుంటారు అసలు సీఎం పదవి షేరింగ్ అడుగుతారా అడగరా అసలు వాళ్ళు ఇస్తారా ఎవరా ఇదే ఈ తోటే కొంతమంది పార్టీలో ఉంటున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు నచ్చని వాళ్ళు కొంతమంది పార్టీలో ఉన్నా సైలెంట్గా ఉంటున్నారు బయటికి వెళ్ళి సైలెంట్గా ఉంటున్నారు ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ జగన్ పవన్ కళ్యాణ్ గారి మీద వేరే జగన్ గారి మీద వీర వ్యతిరేకులు అందుకని వాళ్ళు పార్టీని ఏమనలేరు విమర్శించలేరు అలాగనే పార్టీని ఎవరైనా తిడితే ఊరుకోరు చివరికి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఏబిఎం లాంటి వాళ్ళు వార్తలు రాసిన వాళ్ళని తిడతారు అంతే తప్ప మా నాయకుడు తప్పు చేస్తున్నాడు అని అన్నారు సైలెంట్గా ఉంటారు మనసులో ఉన్న బయటపడరు దానికి కారణం ఏంటంటే అది వేరే భక్తి తప్పేం లేదు అది ఉండొచ్చు కాకపోతే కన్ఫ్యూజన్ అనేది ఉందా లేదా అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కన్ఫ్యూజన్లో ఉండాలి ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఎన్నికలు దగ్గర పడే వరకు ఈ కన్ఫ్యూజన్ ఎలాగే ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడినా సరే గెలిచిన తర్వాత చూద్దాం గెలిచిన తర్వాత సీఎం పదవి అడగాల లేదో అది నాకు వదిలేదు నేను చూసుకుంటానంటే మళ్ళీ ఎలక్షన్ ఫలితాలు వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆ కన్ఫ్యూజన్ జనసైనికులు అలాగే కంటిన్యూ అవుతుంది